హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్యా స్టాండర్డ్స్. మనం ఈ వీడియోలో ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటి, అలాగే ముఖ్యంగా ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఈటీఎఫ్స్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అసలు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, అలాగే ఈటీఎఫ్స్లో ఇంపార్టెంట్ ఈటీఎఫ్స్ ఏంటి, వాటిలో మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాము, అట్లాగే ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కుబేర్లు ఎలా అవుతారు, ఆ విషయాల గురించి సింపుల్గా వీడియోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు, సో చాణక్యా స్టాండర్డ్స్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో మన ఛానల్ నేమ్తోనే ఉంటుంది, 15K పీపుల్ ఉంటారు. దాంట్లో ఏంటంటే నా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్స్ మీరు 50% చూడొచ్చు. మేము కరెక్షన్లో ఎంత అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తానో సో మీ అందరికీ తెలుస్తుంది అనమాట, ఆ గ్రూప్లో ఉంటే. అలాగే ఏంటంటే వీడియోలో డిస్కస్ చేసే టెలిగ్రామ్లో పోస్ట్ చేసేవన్నీ కూడా మా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ డిస్కస్ చేస్తాం. అందువల్ల డెసిషన్స్ తీసుకునే ముందు మీ వ్యక్తిగతమైన ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవక తప్పదు. చూడండి, ముందుగా ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి. సో దానికన్నా ముందు మనం ఏం చూద్దామంటే స్టాక్స్, ఈటీఎఫ్స్. ఈటీఎఫ్స్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, స్టాక్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని బై చేస్తాం స్టాక్ మార్కెట్లో. సో రిలయన్స్ని బై చేస్తాం, బజాజ్ కన్జ్యూమర్ని బై చేస్తాం. సో బై చేస్తాం, సెల్ చేస్తాం. స్టాక్స్ని ఎలా ట్రేడ్ చేయాలో మీ అందరికీ తెలిసిన విషయం, ఈక్విటీ మార్కెట్, రైట్? మరి స్టాక్స్ని బై చేసుకుంటున్నాం కదా, ఈటీఎఫ్ అంటే ఏంటి, సో దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, సో జనరిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో దాని ద్వారా ఈటీఎఫ్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు ఈటీఎఫ్ అంటే. సో జనరిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, చూడండి, స్టాక్స్కి ఈటీఎఫ్కి తేడా ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, అక్కడ చికెన్ కర్రీ ఉంది 200 రూపీస్, అలాగే మటన్ కర్రీ ఉంది 400, ఫిష్ ఫ్రై ఉంది 250, అలాగే ప్రాన్ కర్రీ ఉంది సో అరౌండ్ 600 రూపీస్ ఉంది అనుకుందాం. సో అయితే ఏంటంటే మనం ఒకళ్ళమే వెళ్ళినప్పుడు వీటన్నిటినీ తినాలి ఉంటుంది, కానీ ఏంటంటే సో ఇండివిజువల్గా వాటన్నింటినీ కొంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో అట్లాగే ఏంటంటే సో వేస్టేజ్ కూడా అవుతుంది కదా, సో అంతా ఒకళ్ళే తినలేరు కదా, రైట్? సో అయితే చూడండి, నాకు మెనూలో ఇంకొక ఆప్షన్ ఉంది, ఏంటంటే అది నాన్ వెజ్ థాలీ. సో నాన్ వెజ్ థాలీలో ఏంటంటే రైస్ ఉంది, సో కార్డ్ ఇస్తున్నారు, కొంచెం చికెన్ కర్రీ, కొంచెం మటన్ ఫ్రై, అలాగే ప్రాన్ ఫ్రై కొంచెం, అలాగే ఎగ్ పూర్చి, ఎగ్ కర్రీ, ఇట్లా ఏంటంటే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం ఉన్నాయి, రైట్? సో అలాగే ఏంటంటే అమౌంట్ కూడా రీజనబుల్గా తక్కువలో ఉంటుంది. సో అన్నీ ఇండివిజువల్గా కనుక్కునే దానికన్నా కూడా ఒక బఫేకి వెళ్తే బెనిఫిట్ కదా, రైట్? సో అట్లాగేనంటే ఈ నాన్ వెజ్ థాలీ అనేది ప్రిఫర్ చేసుకుంటాము. సో మనం రోజ్ ఫ్లవర్స్, అలాగే మల్లెపూలు, బంతిపూలు అట్లా ఏంటంటే విడివిడిగా కొనుక్కుంటా వెళ్తే చాలా కాస్ట్ అవుతుంది, కానీ అవన్నింటినీ కలిపి ఒక బొకేలో ఉందనుకోండి, ఆ బొకేని కొంటున్నాం మనం. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ని బొకే రూపంలో కొంటున్నాం, అదే ఈటీఎఫ్ అనమాట. బ్యాంక్ పీస్ అనేది ఒక ఈటీఎఫ్ అనమాట, దాంట్లో బ్యాంకింగ్ స్టాక్స్ పోర్షన్ అంతా కూడా కలిపి మనం బ్యాంక్స్ బీస్ రూపంలో కొంటామన్నమాట, ఒక బాస్కెట్ లాగా అనమాట, రైట్? సో అంటే ఏంటంటే నాన్ వెజ్ థాలీ ఎట్లాగో అన్ని ఐటమ్స్ని కొంచెం కలిపి మనం నాన్ వెజ్ థాలీ రూపంలో ఎలా కొనుక్కుంటున్నామో అలాగేనంటే ఈటీఎఫ్ కూడా అంతే అనమాట. సో నిఫ్టీ ఐటీకి సంబంధించిన ఈటీఎఫ్ అనుకోండి. సో ఐటీ స్టాక్స్ అన్నీ కూడా దాంట్లో పూలయ్యి ఈటీఎఫ్ రూపంలో ఉంటుంది. సో మనం ఇండివిజువల్ స్టాక్స్ని కొనకుండా అన్నిటినీ కలిపి పూల్గా మనం ఏం చేస్తామంటే, సో నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్ని మనం బై చేయొచ్చు అనమాట, రైట్? సో బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, బొకే లాంటిది అనమాట ఈటీఎఫ్ అనేది. టోర్నమెంట్స్, ఈటీఎఫ్స్ ఎన్ని టైప్స్? చూడండి, ఈటీఎఫ్స్లో ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్ తప్పక చేయాలి, ఎందుకంటే గ్యారంటీ రిటర్న్స్. మనకి నాలెడ్జ్ లేకపోయినా, సో స్టాక్ మార్కెట్ కొత్త అయినా, సో అమాయకులైనా, తెలివైన వాళ్ళైనా, ఎవరికైనా సరే ఒకేలాగా రిటర్న్స్ ఇస్తుంది సో ఈటీఎఫ్ అనేది, రైట్? సో అందులో టైప్స్ ఉన్నాయి మనకి. ఇండెక్స్ ఈటీఎఫ్స్ అంటే నిఫ్టీ బీస్, అంటే నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కలిపి ఒక ఈటీఎఫ్ రూపంలో ఉంటుంది. అలాగే బ్యాంక్ బీస్, బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కలిపి ఈటీఎఫ్ రూపంలో ఉంటుంది. సో అలాగే సెక్టోరియల్ ఈటీఎఫ్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ స్టాక్స్ అన్నీ కలిపి ఒక ఈటీఎఫ్ రూపంలో ఉందనుకోండి, సో అది సెక్టోరియల్ ఈటీఎఫ్ అనమాట. అలాగే కమోడిటీ ఈటీఎఫ్, చాలామంది గోల్డ్ ఫిజికల్గా కొనకుండా సో గోల్డ్ ఈటీఎఫ్స్ కొంటారనమాట. సో గోల్డ్ కూడా మనకి ఈటీఎఫ్ రూపంలో అవైలబుల్ అవుతుంది మనం, సో ఫిజికల్గా కాకుండా అట్లా కొనుక్కోవచ్చు. సో అలాగే ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్, సో బాండ్ ఈటీఎఫ్ అంటే గవర్నమెంట్ బాండ్స్ని ఈటీఎఫ్ రూపంలో మనం బై చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్. మనకి బాగా ఇంపార్టెంట్ ఏంటి, మనం ఇన్వెస్ట్మెంట్ చేయబోయేది ఏంటి అంటే ఇండెక్స్ ఈటీఎఫ్స్లో. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈటీఎఫ్స్కి, స్టాక్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి బిహేవియర్లో కామన్ థింగ్స్ ఉన్నాయి, ఒకేలాగా బిహేవ్ చేస్తాయి అవి. సో ఏంటి అయ్యి అనే చూద్దాం. చూడండి, ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని తెలుసుకున్నాము. సో ఒక బొకే లాంటిది, బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ అన్ని కలిపి ఈటీఎఫ్ లాగా ఉంటుంది, దాన్ని మనం బై చేస్తామనేది తెలుసుకున్నాం, రైట్? సో చూడండి, స్టాక్స్లో లాగే స్టాక్స్ ఎలాగైతే మనకి ఎక్స్చేంజ్లో బై సెల్ చేసుకోవచ్చో మార్కెట్ రన్నింగ్లో, సో ఈటీఎఫ్లు కూడా ఏంటంటే మనం ఆ బంచ్ ఆఫ్ స్టాక్స్ ఈటీఎఫ్ రూపంలో ఉంటుంది కదా, దాన్ని బై సెల్ చేసుకోవచ్చు.
స్టాక్స్కి ఎలాగైతే లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటున్నామో దానికి కూడా ఏంటంటే మనం లిమిట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. స్టాక్స్ని మనం డీమ్యాట్ అకౌంట్లోకి డెలివరీ తీసుకుంటాం కదా, సో అట్లాగేనంటే ఈటీఎఫ్స్ని కూడా మనం డెలివరీకి తీసుకోవచ్చు. అట్లాగేనంటే మ్యూచువల్ ఫండ్స్ లాగా బిహేవ్ చేస్తాయి. ఎందుకనంటే డైవర్సిఫికేషన్. సో సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఒక స్టాక్ ఏ మంచిది అనగానే సో ఉన్న మనీ అంతా దాంట్లో పెట్టేస్తారు. చూడండి, సో ఆ కంపెనీ ఏదైనా అయితే కనుక మొత్తం పోయినట్లే కదా. చూడండి, మీలో ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, రైట్? సో 10 lakhs ఉన్నాయి, 10 lakhs ఎంత మంచి ఫ్రెండ్ అయినా 10 lakhs ఒకరికే అప్పిస్తే ఏమవుతుంది? సో తను ఇవ్వలేకపోతే, సో మంచివాడే కావచ్చు, తన బిజినెస్లో లాస్ అయ్యి ఇవ్వలేకపోవచ్చు, అప్పుడు మనం మొత్తం లూజ్ అయిపోతాం కదా. 10 lakhs ఉంటే 10 different పీపుల్కి ఎలా ఇస్తాం? అంటే డైవర్సిఫికేషన్ అనేది ఏ బిజినెస్కైనా ఇంపార్టెంట్, రైట్? సో అట్లాగే ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మెయిన్ చేసేది అదే కదా, డైవర్సిఫికేషన్ కదా. సో డిఫరెంట్ స్టాక్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనం బ్యాంక్ తీసుకున్నామంటే డిఫరెంట్ బ్యాంకింగ్ స్టాక్స్ ఉంటాయి అక్కడ. సో అంటే డైవర్సిఫికేషన్, మ్యూచువల్ ఫండ్స్ లాగా డైవర్సిఫికేషన్ అనేది పాజిబుల్ అవుతుంది దేంట్లో, ఈటీఎఫ్లో. చూడండి, కమింగ్ టు ద వాల్యుయేషన్, వాల్యుయేషన్ ఎట్లా చేస్తారు ఈటీఎఫ్ అని చూస్తే చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ బీస్, సో 176 ఉంది. సో నేను వీడియో సాటర్డే చేస్తున్నాను, సో లాస్ట్ ఫ్రైడే 176 క్లోజ్ అయిందనమాట, రైట్? సో నిఫ్టీ అనేది 16,266 క్లోజ్ అయింది. సో 100th పోర్షన్ అనమాట. సో అంటే నిఫ్టీలో 100th భాగం నిఫ్టీ బీస్ అనమాట, రఫ్గా, ఎగ్జాక్ట్గా కాదు, రైట్? చూడండి, నిఫ్టీని బై చేయాలంటే 16,266 బై చేయడానికి ఎక్స్చేంజ్ అలౌ చేయదు. సో మనం అంత మనీ పే చేయాల్సిన అవసరం లేదు. నిఫ్టీని బై చేయాలంటే మనం డెరివేటివ్స్లోకి వెళ్ళి బై చేయాలి జనరల్గా. సో డెరివేటివ్స్లో బై చేస్తే ఏంటంటే రిస్క్ కదా, అటు ఇటు అయిందనుకోండి మార్కెట్ మనీ మొత్తం పోతే మనం లెవరేజ్ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా డెరివేటివ్స్లోకి వెళ్ళి బై చేయరు కదా. కానీ నిఫ్టీ మీద నమ్మకం ఉంది, మన ఇండెక్స్ మీద మనకు నమ్మకం ఉంది, సో బై చేయాలి అని అంటే బెస్ట్ ఆప్షన్. చూడండి, 100th పోర్షన్ మనం ఆ పార్ట్ని మాత్రం మనకి 176 రూపీస్లో మనకి నిఫ్టీ బీస్ రూపంలో మార్కెట్లో ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. మార్కెట్ రన్నింగ్ టైంలో ఎప్పుడైనా మీరు బై చేసుకోవచ్చు, ఎప్పుడైనా సెల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ETF, రైట్? అదే ఇండెక్స్ ఫండ్స్ అనుకోండి, మార్కెట్ అయిపోయిన తర్వాత దాని వాల్యూ అనేది తెలుస్తుంది. అట్లాగేంటంటే సో మనకి ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వదు ఇండెక్స్ ఫండ్స్ అనేవి, కానీ ETFలు అట్లా కాదు. సో ETF కన్నా బెనిఫిట్ అది. సో ఎవరైతే మన డీమ్యాట్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా రీసెంట్ కరెక్షన్స్లో నా వ్యూ ఇచ్చాను, మీలో చాలామంది కొనుక్కునే ఉంటారు సో నిఫ్టీ బీస్ని, అలాగే బ్యాంక్ నిఫ్టీ బీస్ కూడా వ్యూ ఇచ్చాను. అలాగే మనం కరెక్షన్లో ఎఫెక్టివ్గా కొనుక్కుంటే, సో రెగ్యులర్గా చాలామంది ఎవ్రీ మంత్ కొనుక్కుంటూ వెళ్తారు. అలా కాకుండా సో మనం కరెక్షన్లో మనం క్లవర్గా ప్లే చేసుకుంటా బై చేసుకుంటా వెళ్తే కనుక, సో జనరల్గా నిఫ్టీ బీస్ మనకి 12-15% రిటర్న్స్ ఇస్తాయి జనరల్గా. కానీ మనం క్లవర్గా పడ్డప్పుడు అగ్రెసివ్గా, అలాగే ర్యాలీస్లో కొంచెం మాత్రమే అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా క్లవర్గా ఎవ్రీ మంత్ మనం క్లవర్గా చేసుకుంటా వెళ్తే, సో మనం ఏంటంటే 15% కన్నా మించి మనం రిటర్న్స్ అనేది తీయచ్చు అనమాట నిఫ్టీ బీస్లో. 15% సిఏజీఆర్ పైన మనం తీయచ్చు అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి నిఫ్టీ బీస్లో, సో అయితే మీరు సింపుల్ మీరు చేయాల్సిందల్లా, సో మీ క్యాపిటల్తో రండి. సో మీ క్యాపిటల్లో కొంత పోర్షన్ని నేను నిఫ్టీ బీస్కి, బ్యాంక్ నిఫ్టీ బీస్, అలా ETF వైపు నేను నా వ్యూ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ కింద డిస్క్రిప్షన్లో డీమ్యాట్ లింక్స్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ జెరోదా, సో అబ్స్ట్రాక్స్ ఇండియన్ నెంబర్ 1 బ్రోకర్ అయింది. సో జెరోదా నెంబర్ 2. సో అలాగే ఏంజల్, సో ఏంజల్ అయితే కనుక మనకు లివరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బెనిఫిట్స్ ఉంటాయి, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోన్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో అట్లా జెరోదా అయినా, అబ్స్ట్రాక్స్ అయినా, ఏంజల్ అయినా, దేని ద్వారా అయినా సరే అకౌంట్ ఓపెన్ చేసి మీ క్యాపిటల్తో రండి. ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాను. సో కుబేర్లు అవటం, లక్షాధికారులు కోటీసర్లు అవటం అనేది సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో సాధ్యం అవుతుందన్నమాట, రైట్? అయితే ఏంటంటే మార్కెట్ కరెక్షన్లోనే ETFs కూడా మేము అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో ఎవరైతే ETFs కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి స్టాక్స్తో పాటు అనుకునే వాళ్ళు, సో అట్ ప్రెజెంట్ ఈ వచ్చే వారం వరకు అయితే కనుక మీరేమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అయితే కనుక మేము ఛార్జెస్ పెడతాము. ఇప్పటికైతే కనుక మీ అకౌంట్ ఓపెన్ చేసి మీ క్యాపిటల్తో రండి. సో మీకు లైఫ్ టైం బెనిఫిట్స్ ఉంటాయి, భవిష్యత్తులో ఎటువంటి ఛార్జెస్ చేయమన్నమాట. ఆల్రెడీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చాలామంది బెనిఫిట్స్ పొందుతున్నారు కదా, వాళ్ళు మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి రెఫర్ చేయండి. సో వచ్చే వారం లోపు ఎవరైతే జాయిన్ అవుతారో మా గ్రూప్లో వాళ్ళకి స్టాక్స్తో పాటు ETFs ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఆ వ్యూస్ కూడా కరెక్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ ETFs యొక్క బెనిఫిట్స్ చూడండి. లిమిట్ ఆర్డర్ అని చెప్పాను కదా, సో ఎలాగే స్టాక్స్ లిమిట్ ఆర్డర్ మార్కెట్ ఆర్డర్ పెడతామో అలా ప్లేస్ చేసుకోవచ్చు. అట్లాగేంటంటే ట్రేడ్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది, బై సెల్ చేసుకోవచ్చు రన్నింగ్ మార్కెట్లో. చూడండి, అనదర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్స్పెన్స్ రేషియో అనమాట. చూడండి, మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళామనుకోండి,
సో 1% ఛార్జెస్ వసూలు చేస్తారు, ఎందుకంటే ఫండ్ మేనేజర్కి ఇవ్వాలి, ఆ కమిషన్స్ అన్నీ పోతాయి. కానీ సో సపోజ్ మనం నిఫ్టీ బీస్ అనుకోండి, నిఫ్టీలో ఉన్న స్టాక్సే నిఫ్టీ బీస్లో ఉంటుంది, ఆ పోర్షన్నే మనం కొంటున్నాం. సో నిఫ్టీ బీస్ కొన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, నిఫ్టీలో ఏదైనా స్టాక్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, అది మన పోర్ట్ఫోలియో ఇండివిజువల్గా ఉందనుకోండి, మనం లూజ్ అయిపోతాం. కానీ నిఫ్టీ ఇండెక్స్ మనం బై చేస్తున్నాం కాబట్టి, నిఫ్టీ బీస్ని బై చేస్తున్నాం కాబట్టి, సో ఏదైనా 6 మంత్స్కి ఒకసారి ఏం చేస్తారు, ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది, ఏదైనా పర్ఫామ్ చేయకపోతే స్టాకు దాన్ని తీసి పక్కనేసి వేరే మంచి స్టాక్ని మంచిగా పర్ఫామ్ చేసి దాన్ని లోపల తీసుకొస్తుంది. కాబట్టి మన ఫండ్కి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఓవరాల్గా ఒక 10 ఇయర్స్ తర్వాత నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్లో కొన్ని స్టాక్స్ అన్నీ మారిపోయినాయి అనుకోండి, అయినా కూడా మన ఫండ్కి ఏమీ కాదు. అదే పోర్ట్ఫోలియోలో మనకు సపోజ్ చూడండి ఐడియా ఉంది ఒకప్పుడు నిఫ్టీ 50 స్టాకు, సో మరి ఇప్పుడు ఏమైంది? సో అలా ఇండివిజువల్ స్టాక్స్లో రిస్క్ ఉంటుంది, కానీ ఆ రిస్క్ ఉండదు అనమాట. సో ఇది ఏంటంటే రిటర్న్స్ కూడా ఏంటంటే స్టాక్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్ ఇండెక్స్ ఫండ్స్ కన్నా కూడా మంచిగా రిటర్న్స్ ఇస్తాయి. కానీ ఏంటంటే గ్యారంటీ రిటర్న్స్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మన పోర్ట్ఫోలియోలో డైవర్సిఫికేషన్లో భాగంగా ఈక్విటీ మార్కెట్లో కొంత, అలాగే ఇండెక్స్ ఫండ్స్లో కొంత కొంత పోర్షన్ ఆఫ్ నచ్చితే ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పి అంటాను అనమాట. ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.05 అనమాట, చాలా చాలా తక్కువ. ఎందుకంటే నిఫ్టీలోయే కదా, కొత్తగా ఫండ్ మేనేజర్ యొక్క తెలివి ఉపయోగించాల్సిన అవసరం లేదు కాబట్టి. సో ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా చాలా తక్కువ, రైట్? సో అది ఒక అడ్వాంటేజ్ అనమాట మనకి ETFS అనమాట, రైట్? సో ఓవరాల్గా మీకు ETFS అంటే ఏంటో తెలిసింది కదా. ఇండెక్స్ ఫండ్స్ కూడా సిమిలరే, కాకపోతే ఏంటంటే ఫండ్ మేనేజర్ మెయింటైన్ చేస్తారు, అందువల్ల కొంచెం ఛార్జెస్ ఉంటాయి. అట్లాగే ఏంటంటే ఎక్స్చేంజ్లో రన్నింగ్లో ట్రేడ్ అవ్వ అనమాట అవి. సో సింపుల్గా అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. US మార్కెట్లో ఏమైంది, ఎందుకు అలా పడిపోతుంది, US మార్కెట్స్ ఎక్కడ బోటమ్ అవ్వనున్నాయి, సో మన పరిస్థితి ఏంటి, US లాగా ఇంకా మనకి ఇంకా డ్యామేజ్ అవ్వబోతుందా లేదా మార్కెట్ రివర్స్ అవ్వబోతుందా, సో స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొత్తగా స్టాక్స్ ఏమి ఉన్నాయి, ఈ విషయాలతో రేపటి వీడియోలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో రేపటి వీడియోలో కలుద్దాం. అందాక వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తప్పగా తెలియజేయండి. ఎంతమంది ETFS లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము ఎవ్రీ మంత్ అనుకుంటున్నారు, అవి కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే, మరో వీడియోలో కలుద్దాం.